ఈరోజు మనం పరిశుద్ధతను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన ప్రభు తను చెప్పిన మాట ఏంటంటే మీ దేవుడిని హోవా పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని పరిశుద్ధతయే మన భక్తి జీవితానికి అత్యుత్తమ గురి గమ్యంగా ఉందని మనం గ్రహిస్తాం అయితే పరిశుద్ధత అనేటువంటిది ఎలా ఉండాలి ఎటువంటిదై ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక ఊరిలో ఒక ఇద్దరు యవన దైవభక్తులు ఉండేవారు వారు దేవుని కొరకు నిష్ట గరిష్టంగా జీవించాలని తీర్మానం కలిగిన వారుగా దేవుని సేవిస్తూ ఉన్నారు ఒకనొక రోజు వారు దేవుని సేవించడానికి మందిరానికి వెళ్ళేటువంటి ప్రయాణంలో బయలుదేరి వెళ్తూ ఉన్నారు వారు వెళ్ళేటప్పుడు వారు ఒక నదిని దాటవలసినటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నారు ఇలా వెళ్తూ ఉండగా ఆ నది ఒడ్డున ఒక అందమైన ఒక యువతి కూర్చునింది తాను ఏ విధంగా నది దాటాలో అర్థం కాక సహాయాన్ని అడిగింది అందులో ఒక యవన భక్తుడు ఆ యొక్క యువతిని తన భుజాల మీద పెట్టుకొని జాగ్రత్తగా నది దాటించి దింపేశాడు ఆమె తన దారిని వెళ్ళిపోయింది ఇరువురు కలిసి ఈ యవన్న భక్తులు ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉంటే ఈ రెండవ భక్తుడు తనను చాలా అసహించుకుంటూ ఉన్నాడు కోపగించుకుంటూ ఉన్నాడు యవనస్తురాలైనటువంటి ఆ స్త్రీని నువ్వు పట్టుకున్నావు భుజాల మీద వేసుకున్నావు ఇది భక్తి విరుద్ధమని పాపమని వెరుగువా అని చెప్పి అతనికి దూర దూరంగా నడవడం అతన్ని చేదరించుకోవడం అతన్ని నిందించడం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఈ రెండవ యవన భక్తుడు అంటే ఆ యువతిని తన భుజాల మీద మోసుకుని వచ్చినటువంటి ఆ భక్తుడు ఏమంటున్నాడంటే నేను ఆ స్త్రీని దించేసి చాలాసేపు అయింది తను కూడా వెళ్ళిపోయి చాలాసేపు అయింది కానీ నీవు ఆ స్త్రీని ఇంకా నీ హృదయంలో ఎందుకు మోస్తున్నావు అని అడిగాడు ఇక్కడ మనం ఆలోచిస్తే ఆ మాటల భావం ఏంటంటే ఈ రెండవ భక్తుడు ఆ స్త్రీని తాకలేదు మోయలేదు మొదటివాడు ఆ స్త్రీని తాకాడు మోసాడు ఆమె దారిని ఆమె వెళ్ళిపోయింది ఇతని దారిని ఇతను వెళ్తున్నాడు కానీ ఇతను మాత్రం ఈ రెండో వాడు తన హృదయంలో మోస్తూనే ఉన్నాడు తన హృదయంలో తాకుతూనే ఉన్నాడు తన హృదయంలో ఆమెను గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు కాబట్టి నేను కాదు నువ్వే దైవభక్తికి విరోధంగాను ఆలోచిస్తున్నావు నీ హృదయంలో ఇంకా అటువంటి తప్పుని తప్పైన అభిప్రాయాన్ని ఆ స్త్రీని గురించినటువంటి ఊహలను నువ్వు కలిగి ఉన్నావు నువ్వు సరిచేసుకో అని చెప్పాడు నిజమే పిల్లారా వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగినటువంటి సంఘటన ఆలోచిస్తే యువతిని తీసుకొచ్చి అక్కడ దించిన వ్యక్తి సహాయమే చేశాడు దేవుని ప్రేమనే కనపరిచాడు కానీ సహాయముని నిరాకరించి ఆమెను గురించి ఇంకా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తే అతని హృదయం ఇంకా పాపములో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది అంటే దాన్ని అర్థం పెట్టాల్సిన పరిశుద్ధత హృదయంలో ఉండాలి అది క్రియలుగా మారాలి కాబట్టి పరిశుద్ధతకు స్థానం మొదట హృదయంలో ఉండాలి అనేది మనం గుర్తిస్తూ ఉన్నాం దీని విషయమై మన ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం చూస్తే మూడు విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంది పరిశుద్ధత హృదయ సంబంధమైనది అని దేవుడు హృదయంలో ఉన్న విధానాన్ని ఉద్దేశాన్నే చూస్తాడు అని రెండవదిగా యేసు ప్రభు కూడా తను పరిశుద్ధముగా ఉంటూ పాపులతో సహవాసం చేశాడు వారిని పరిశుద్ధులుగా మార్చడానికి తన ప్రేమను తన బోధను వెల్లడి చేశాడు అలాగే హృదయంలో పరిశుద్ధత లేకుండా క్రియల ద్వారా పరిశుద్ధంగా ఉండడం అనేది అది ఒక వేషధారణ పూరితమైన అనుభవం అని కూడా ఆయన చెప్పారు కాబట్టి ఈ దినమున పరిశుద్ధతను మనం ఎలా చూస్తూ ఉన్నాం హృదయంలో లేకుండా క్రియల్లో ఉండాలని చూస్తున్నామా హృదయంలో ఉండాలి క్రియల్లో కూడా ఉండాలి హృదయంలో లేనిది క్రియలతో కూడా ఉన్నట్లయితే అది మనకు ఆశీర్వాదం కాదు ఒక నిజమైన పరిశుద్ధికి వచ్చిన నిర్వచనాన్ని మనం చక్కగా గ్రహిద్దాం పరిశుద్ధముగా ఉండి ప్రభుకి ఉండడానికి ఆశీర్దించబడ్డానికి ప్రయత్నం చేద్దాం ఒకవేళ అటువంటి పరిశుద్ధ లేకపోతే మనం చేసుకుందాం దేవుడు అటువంటి కృపునిచ్చి మనల్ని ఆశీర్వదించునుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డేస్